జనసేన బీజేపీ పార్టీలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అగేనెస్ట్గా జనసేన బీజేపీ పార్టీలు అవుతాయి తప్ప టీడీపీ కాదు. ఇంకా టీడీపీ పని అయిపోయింది, కేలి కథం టీడీపీ అని కూడా చాలామంది ఏమండి అవన్నీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారండి. ఏ కథం మోదు, కేలి కథం మోదు. ఇప్పుడు ఆ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పంచులూడ తీస్తాంతాం అన్నవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఏంటి డిక్కీ బల్సన్ కూడా అని నోటికి ఇష్టానికి మాట్లాడేవాళ్ళు. మొన్న ఎవరో ఒక ఫోటో చూపిస్తే సన్నగా ఉండి ఎల్లో కలర్ చుడీదార్ ఒకటి వేసుకొని సైకిల్ ఎక్కి అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఒక సోషల్ మీడియాలో చూసాను, ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుంచి కూడా ఆ నోర్లు మాట్లాడుతూనే ఉన్నారు భూస్థాపితం భూస్థాపితం అని. ఎందుకంటే టీడీపీకి ఒక క్యాడర్ ఉందండి, టీడీపీకి ఒక సిస్టమ్స్ ఉన్నాయి. కార్యకర్తల్లో ఇంకా ఇప్పటికీ తెలంగాణలో ఎంతోమంది అడుగుతున్నారు కొంచెం సరిచేసుకొని నాయకులని నడిపించే వాళ్ళు సిన్సియారిటీ ఉంది అంటే మళ్ళా డెఫినెట్గా అవుతుంది. ఏపీలో మాత్రం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఇంకా మనం ఈ పంచాయతీ ఎలక్షన్తో వస్తున్న నేరాలు ఘోరాలన్నీ మనం లైవ్లో చూస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ సో క్యాడర్ ఎలా భయపెడుతున్నారు. అదేమంటే అప్పట్లో మీ దాంట్లో ఉన్నప్పుడు అరాచకం మీరు చేయలేదా అనేది మాట్లాడుతున్నారు. సో ప్రజలు కూడాను గమనించుకొని ఉన్నారు. ఒట్టి పథకాలు ఇవ్వటం వల్ల రాష్ట్రం అభివృద్ధి అంటే ఎలా కుదురుతుంది? అది పథకాలు ఇచ్చేస్తున్నారు పథకాలు ఇచ్చేస్తున్నారంటే పథకాలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? మీ తాతగారు సొమ్ము తేవట్లేదు, మీ బ్యాంకులు స్విస్ బ్యాంకులో డబ్బులు తెచ్చి ఇవ్వటం లేదు. ప్రజల ధనాన్ని ప్రజలకు ఇస్తున్నారు, మళ్ళీ ఆ భారాన్ని ప్రజల మీదే వేస్తున్నారు. పేదవాడికి ఇది ఇస్తే సరిపోతుందనే విధంగా కాదు కదా అభివృద్ధి అంటే. అలా ఉంటే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉండదుగా, ఈరోజు చెన్నై అలా ఉండదుగా. సో నాయకుడు అంటే అన్నీ ఉండాలి, ఇటు ఉత్పత్తిని తేవాలి, వనరులు పెంచాలి, ఇవ్వగలిగిన క్యాపబిలిటీ ఉన్నవాడే నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 2.5 ఇయర్స్లో చూసేశారు ప్రజలు, వాళ్ళకి ఒక అవగాహన వచ్చేసింది. కొంతమందిని పబ్లిక్గా భయపెడుతున్నారు మనం చూస్తున్నాం కదా. ఈరోజు ఏమంటున్నారు, నీకు అసలు ఒకవేళ సర్పంచ్ అధికారం వచ్చినా కూడా పవర్ నాది అంటున్నాడు. లైవ్లో వాళ్ళ మంత్రులు వాళ్ళు మాట్లాడింది చూస్తున్నాం. పాపం అచ్చెన్నాయుడు గారిని కరెక్ట్గా పంచాయతీ ఎలక్షన్ టైంలో ఎలా అరెస్ట్ చేశారో, ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నా పాయింట్ వన్ తప్పు ఉందండి? ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబ నాయకుడిగా ఆయన చెప్పారు, సర్ది చెప్పారు, అరే రారా బయటకు వెళ్ళొద్దు మనం ఉందామని. ఆ సంఘటన జరిగిందాక ఆ ఏరియా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలా ఆయన చేశారంటే బ్యాట్లు పట్టుకొని కార్లు బాయినెట్ మీద కూర్చొని చెడ్డ మాటలంతా మాట్లాడుతూ చంపేస్తాం నరికేస్తాం అన్నట్టు చేస్తూ, మరి అలానే మీకు రేషన్ కట్ చేసేస్తాం, అన్నీ తీసేస్తాం, ఈవెన్ మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా తీసేసుకుంటామని చెప్పే విధంగా ప్రజల్ని ఒక భయానికి గురి చేసేస్తున్నారు. భయభ్రాంతులకి గురి చేసేది అది నిలుస్తుందా? స్వేచ్ఛ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి సినిమా ఇండస్ట్రీ, నాకు ఇష్టం లేదు, ఏదో అవగాహన ఉండో లేకో మనం వచ్చాము, నాలుగు గోళం పెట్టి బంధించి మనం ఎంత ఆకం చేస్తాం పరిపాలన. సో ఇప్పుడు చంద్రబాబు గారి విలువ తెలిసింది ప్రజలకి మొత్తం. ఇప్పుడు ఏపీలో అసలు ఏమి లేకుండా అయిపోయింది. ఓకే వైజాగ్ షిఫ్ట్ అవుతున్నారని చెప్పన్నారు అక్కడ ఉక్కు విషయంలో. ఇప్పుడు కేంద్రము ఆమోదం ఒకటి తీసుకుందంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంతో సంప్రదింపులు జరపకుండానే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందా? తీసుకోదు, నీకు సంప్రదింపులు జరిగినాయి కదా. మరి ఆ రోజు ఏం జరిగిందనేది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినా ఏది జరిగినా కూడా ఓపెన్గా పెట్టరు. అదే బాబు గారు చూడండి, స్టార్టింగ్ నుంచి కూడా ఎవరిని తెలిసినా ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడాం ఇది జరిగిందని క్లారిటీ ఇస్తారు ఆయన. సో అది లేదు. సో చూద్దాం, నేనేమి ప్రగద్భాలు అయితే పలకను, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను చెప్పను. మేము కష్టపడి మా లోపల కుటుంబాన్ని సరిచేసుకొని ఎవరు ఏం పని చేయగలరో అడిగి వాళ్ళకి ఏం కావాలో ప్రొవైడ్ చేసి పని చేయించుకుంటే డెఫినెట్గా రాంగ్ రిపోర్ట్స్ ఆయనకి ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేనేదో చెప్తున్నాను కదా, నేను నన్ను కూడా నమ్మకూడదు చంద్రబాబు గారు. దివ్యవాణి మాటలు నమ్మమని నేను చెప్పట్లేదు. వెళ్ళండి కింద 100 మందిలో ఒక్కడనే నీతి మంత్రులు ఉండకపోతాడా మనకి? అసలు ఎక్కడ ఒక లేడీస్ టీం ఎక్కడుందండి? ఒక సమస్య వచ్చింది అంటే ఒక లేడీస్ 10 మంది వెళ్ళి పోరాడే టీం ఎక్కడుంది మాకు? ఎంతమంది అడుగుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. మన కొంతమంది యువత కాల్ చేశారు, మీరు రండమ్మా మీరు నిలబడినమ్మా మేము చేస్తాం. ఎన్ని కాల్స్ వచ్చినాయి నాకైతే, అభ్యర్థులు నిలబెట్టేటప్పుడు రాంగ్ క్యాడర్ అండి, వీళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు, వీళ్ళు పెడితే నిలబడితే వీళ్ళు ఓడిపోతారండి, ప్రజల్లో వీళ్ళకి బలం లేదండి అని చెప్పి
వాళ్ళు ఓడిపోతుంటే అయ్యో పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నానని నేను బాధపడినా సార్. అందులో నేను ఎలా అంటే నాకు అబద్ధము ఊరికి దాన్ని మసిపూసి మారేడికే చేయటం నా స్వార్థం కోసం నేను ఎక్కడ చేయలేనండి. అలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సత్యం, ఆయన కష్టపడ్డట్టు ఎవరండి కష్టపడతాడు, ఏ నాయకుడండి కష్టపడతాడు. ఈరోజు చాలామంది నా దగ్గర అనేది అంటే చంద్రబాబు గారి బ్రెయిన్ మనకు కావాలి అని చెప్పని ఇట్టి వైఎస్ఆర్ ఏం చేస్తారంటే మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు మనుషులని. ఈయనకు వయసు అయిపోయింది, వయసు అయిపోయింది. ఏంటి వయసు అయిపోయింది? కరుణానిధి గారికి ఎంత వయసు వరకు ఉన్నారు? దేవేగౌడ గారు ఎంత వయసు వరకు ఉన్నారు? చంద్రబాబు గారు పాయింట్స్ గుర్తుపెట్టుకొని మాట్లాడినట్టు వైఎస్ఆర్ వాళ్ళని మాట్లాడమనండి. ఈవెన్ ఎస్పెషల్లీ నాని గారు, అఫ్కోర్స్ మీ నాయకుడిని ప్రేమించండి, మేము కాదంటలేదు. దానికి సత్తాగా చెప్పగలిగిన వాళ్ళు మా దాంట్లో ఎవరున్నారు? సమబుజ్జి ఎవరున్నారు? ఆ సమబుజ్జి ఉన్న వాళ్ళని ఎందుకు చూస్ చేసుకోవట్లేదు? ప్రజల్లోకి వాళ్ళు ఒక ప్లస్ను మైనస్గా తీసుకెళ్తున్నప్పుడు మాట్లాడే వాళ్ళని నోరు నొక్కేసేసి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి బయట మాట్లాడినారంటే ఈ సమబుజ్జి అయినా ఉండాలిగా. ఆ క్యాపబుల్ పర్సన్ ఉన్నప్పుడేగా మనము, అది లేదు, బాధ అనిపిస్తూ ఉంది. అందుకే సరైన నాయకత్వం లేదు టీడీపీకి. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కనుక వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే ఖచ్చితంగా పార్టీ పునరుజ్జీవం వస్తుంది, పార్టీకి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి రాబోయే రోజుల్లో. లేకపోతే కనుక ఇంకా అసలు టీడీపీని మర్చిపోవటం అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారండి, మీరేమంటారు? అంటే నేను ఇది నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ గారు వచ్చినప్పుడు నేను లేనండి. ఆయన ఒకప్పుడు కన్వర్సింగ్ వచ్చారు, ఆయన పాపం యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఆ తర్వాత ఎందుకు పార్టీలో ఆయన కొనసాగలేదు? ఆయన తగ్గ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా తర్వాత అందరూ కలవటము, మ్యారేజ్ చేయటం దగ్గర నుంచి కానీ ప్రతిదీ ఉంది, ఇది కుటుంబంలో ఉన్నటువంటిది. మరి ఆయనకి ఇప్పుడు మోర్ సినిమాలు, ఒకసారి ఎవరో నానిగారు మాట్లాడినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చినట్టున్నారు, నేను ఇప్పుడు మోర్ కాన్సన్ట్రేషన్ నేను మూవీస్ మీద ఉన్నాను, నాకు అంత అనుభవం కూడా లేదు అనేది. మేబీ అది ఊరికినే ప్రసముఖంగా చెప్పారా, ఇన్సైడ్ ఆయన హార్ట్ ఏంటనేది ఆయనకే తెలియాలి. సో అది పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది, దాని మీద మనం కామెంట్స్ చేయటం కూడా పద్ధతి కాదు. వస్తే మంచిదే కదా, యూత్లో ఒక మంచి ఇది ఉంటుంది. లోకేష్ గారు ఆయన కలిసి, లోకేష్ గారు ఈజ్ టూ ఇంటెలిజెంట్, ఆయన మంచి ఎలా అంటే తెలివి కలిగిన మనిషి. నిజంగా చెప్పాలంటే ఆయన ఆలోచనలు వేరు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఆయనకి చుట్టూ ఉండే వాళ్ళు మంచి సపోర్టింగ్ పర్సన్స్ ఉండి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ మాట్లాడి చుట్టూ ఉన్న క్యాడర్ మాట్లాడుతున్నారు. అలానే నాయకుడు చుట్టూ మంచి క్యాడర్ ఆయనకి ఇచ్చారు అని అంటే వర్క్ చేసినప్పుడు బాగుంటుందనేది నా అభిప్రాయం మాత్రమేనండి. నా పార్టీ బాగుండాలి అని చెప్పని, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే కాదనేది ఎవరు, ఇంకంతకన్నా సంతోషం ఏముంది? నిన్న మొన్న కూడా చూశాను నారా లోహిత్ గారు వైజాగ్కి వెళ్ళారు, ఆయన వాయిస్ వినిపిస్తున్నారని. అంటే బాలకృష్ణ గారి రెండో అల్లుడు ఉన్నారు వైజాగ్లో, ఈజ్ ఆల్సో వెరీ కమాండింగ్ పర్సన్. అలానే బాలకృష్ణ గారు ఉన్నారు, వస్తే మంచిదే కదా, ఇంకంతకన్నా ప్లస్ ఏముంటుంది పార్టీకి. ఓకే, అలీగారితో మీకు ఒకసారి ఎందుకు భేదాభిప్రాయాలు ఏమన్నా వచ్చాయా? అలీగారిని ఏమైంది, మీకు అలీగారికి మధ్య గొడవ ఏమన్నా అయిందా? ఏం లేదండి, అలీగారికి నాకు ఓకే. మీ అప్పుడు అప్పటి వరకు పార్టీలో ఉన్నారు అలీగారు. సో ఆయన తర్వాత వైఎస్ఆర్కి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ ఇచ్చాను నేను అంతవరకు, అంతే. ఆ తర్వాత కూడా నేను మాట్లాడానండి అలీ గారితో, ఎక్కడో సమ్ మీద ఫోన్లోనో దేంట్లోనో మాట్లాడాను, అంతేగాని మాకు గొడవలు ఏం లేదండి. పార్టీ పరంగానే అంతే, పార్టీ పరంగానే అంతేగాని. అసలు అలీ గారు ఈజ్ అ లవబుల్ పర్సన్. మేము ఆయన షోస్ కూడా చాలా చేశాను నేను, పార్టీలో ఉంటే బాగుండేదని అనుకున్నాను. మరి సడన్గా ఏమైందో, ఆయన ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ అడిగినట్టున్నారు. నేను అప్పుడు కొత్త పార్టీ జాయిన్ అయ్యింది. సో నేను జాయిన్ తర్వాతనే ఆయన అటు వెళ్ళినట్టున్నారు. ఈవెన్ ఆయనకి ఏదో సన్మానం చేసినప్పుడు కూడా అసలు బాబు గారు ఆయన స్థాయి మొత్తం తగ్గించుకొని పాపం అలీగర్ దానికి వచ్చింది కూడా నేను చూశానండి. సో అంత విలువ ఇచ్చారు. మరి ఎక్కడ ఏంటనేది నాకైతే తెలియదు. సో మాకేం పర్సనల్గా ఏం లేదండి. అప్పుడేదో ఆయన మాట్లాడారు, దానికి కౌంటర్ నేను ఇచ్చాను. ఏదో వాటికి ముందు ఇది ఒకటి మాట్లాడతారు, ఏదో ప్యాకేజ్ ఆర్టిస్టులు ప్యాకేజ్లు మీకు అది వచ్చి ప్యాకేజ్ స్టార్స్ అయితే ఇన్ని రోజులు ఇక్కడ అతుక్కొని మనం ఉండంగా ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ప్యాకేజీలు తీసుకున్నారు వెళ్ళిపోయినట్టే ఉంటారు. అధికారం ఉంటే ఒకలాగా మాట్లాడతారు, అధికారం లేకపోతే మాట్లాడతారు. ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడినట్టు మా పార్టీ గురించి కూడా ఎవరు ఓపెన్గా మాట్లాడరండి, ఎందుకంటే నేను 100కి 200% బాబు గారు, లోకేష్ బాబు గారి యొక్క శ్రేయస్సు కోరుకుంటున్నాను, పార్టీలో వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఓపెన్గా జరుగుతుంది చెప్తున్నాను, తప్పేముంది. నాయకుడు అది నాయకుడు అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి మైండ్లో 100 థింకింగ్లు ఉంటాయండి,
ఒక్కొక్కసారి మనకి ఎదురు ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉన్నారని మనం చూసుకోము, హాయ్ చెప్పడం కూడా మర్చిపోతాం. కానీ అది అవతలడు హృదయం హట్ అవుతుంది. మనకి వంద నాకు లోపల టెన్షన్ ఉండండి, మిమ్మల్ని చూడంగానే ఎక్కడ చూసినా కూడా అమ్మ బాగున్నారా నాన్న, ఈరోజు ఎందుకు రాగాలని ఇన్ని సంవత్సరాల తర్వాత అక్క అని చెప్పని అన్నారు. సో ఆ ప్రేమ అభిమానం అనేది రేపు మనం ప్రాణం పెట్టే వరకు తీసుకువెళ్తుంది. అంతేగాని నువ్వు కింద ఉన్నాడు నీ మొహాన్ని వెయ్యి బో ఇదిగా మనం మార్చుకున్నా, నువ్వు ఎంత పీకాలని చూసుకున్నా నిన్ను గురించి నేను రాలేదు. నా స్థానంలో ఎవరున్నా కూడాను మెయిన్ ఒక పర్సన్ని చూసి ఆయన దగ్గర పనిచేయాలని వచ్చాం. ట్రూత్ని తీసుకువెళ్తాం, సాయశక్తిలో పని చేయడానికే అడుగుతున్నాం. మనం ఉపయోగించుకోలేదన్నప్పుడు ఇంక మనం ఏం చేస్తాం? ఎంతమంది కార్యకర్తలు నన్ను నాకు చెప్తూ ఉంటారోనండి, బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నేను అబద్ధాలు చెప్పలేను, మసిపూసి మారేడికే అస్సలు చేయలేను నేను. సో బాబు గారి 5 సంవత్సరాలు ఉంటే ఆయన రాజకీయ లైఫ్కి ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. చెత్త ఆయన ముందు నిలబడటానికి లేని వాళ్ళు కూడా ఆయన అలా మాట్లాడుతున్నారన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో.